హాయ్ అండి, నేను మీ కవితని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటబ్బా మళ్ళీ అందరూ ఒకటే రకం చీరలు కట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? యాక్చువల్ గా మేమందరం హౌసింగ్ బోర్డ్ కిట్టీ ఫ్రెండ్స్ అండి. ప్రతి నెల కిట్టీలో 3 మెంబర్స్ కి డ్రా తీస్తారు. ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళ వీలును బట్టి ఎవరో ఒకళ్ళు ఇంట్లో పార్టీ ఇస్తుంటారు. అయితే ఈసారి మా కిట్టీ మెంబర్స్ లో ఒక ఆంటీ లాస్ట్ మంత్ మణికొండలో ఒక ఉడిపి హోటల్ ఓపెన్ చేశారు. అయితే మేమందరం కలిపి, ఆంటీ ఒకవేళ కిట్టీలో ఈసారి గనక మీకు లాటరీ వస్తే మీరు మాత్రం పార్టీ హోటల్లో ఇవ్వాలి అని అడిగాం. దాందేముంది, పార్టీ ఎక్కడైనా ఇచ్చేదే కదా అని వాళ్ళ హోటల్ కి లంచ్ కి ఇన్వైట్ చేశారు. కానీ ఆ హోటల్ ఏమైనా పక్కన ఉందా? మణికొండలో ఉంది. మేమేమో ఉండేది మౌలాలి హౌసింగ్ బోర్డ్ లో. అందుకే అందరం కలిసి బస్సు మాట్లాడుకొని ఉదయం 6 గంటలకే బయలుదేరి అక్కడ హోటల్ కి దగ్గరలో ఉన్న గుడులన్నీ దర్శనం చేసుకుని అప్పుడు వెళ్దాము వాళ్ళ హోటల్ కి లంచ్ కి అని డిసైడ్ అయ్యాం. ఏమేం గుళ్ళకి వెళ్ళామో చెప్పనా? ఫస్ట్ వచ్చేసి హైటెక్ సిటీలో హనుమాన్ నగర్ కొత్తగూడలో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ కి వెళ్ళామండి. ఈ గుడి కొత్తగా కట్టారండి. ఫిబ్రవరి 11, 2022 విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఒకవైపు పార్వతీదేవి, ఒకవైపు శివుడు మనకి దర్శనమిస్తారు అర్ధనారీశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరులు నిజంగానే దివి నుంచి భూమికి వచ్చినట్లు ఉంది కదా. ఒకసారి కన్నులారా దర్శనం చేసుకోండి. బయట నాగదేవత తల్లి, కింద పాదాలు చూడండి. ఇక లోపల గుళ్ళోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ హేమలాంబిక తల్లి మరియు రేణికా ఎల్లమ్మ తల్లివారు. పైన శ్రీచక్రం చూడండి ఎంత చక్కగా చెక్కారో. గుడి చుట్టూ అమ్మవారి రూపాలు మొత్తం చెక్కారు చూడండి. పేర్లతో సహా ఎంత చక్కగా రాశారు చూడండి ఒకసారి. ఇలా విగ్రహాలు చెక్కి పేర్లు రాయడం వల్ల తెలియని వారికి, అర్థం కాని వారికి చక్కగా అర్థమవుతుంది. ఇక లైటింగ్స్ లో అయితే గుడి చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకరోజు మీ ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఈ గుడి దర్శనం అయిన వెంటనే మరొక గుడి వెళ్ళడానికి బస్ ఎక్కి బయలుదేరాం. ఆ గుడి చేరుకునే వరకు మేము ఖాళీ కోరుకుంటామా? తంబోలా మొదలెట్టాం. తంబోలా ఆడందే కిట్టీ కంప్లీట్ అయినట్టే ఉండదండి. ఆ మజానే వేరే కదండి. ఇది బోర్ కొట్టేసింది, ఇంకా అంతాక్షరి మొదలెట్టేసాం. ఆహా, ఇంకా మేము పాటలు మొదలెట్టామంటే ఆ వచ్చి రాని పాటలతోని. నిజంగా ఆ పాటలు రాసిన వాడు ఇంటే అంతే సంగతులు. ఎవరు ఒక పూర్తిగా చరణం పాడరు. 2 లైన్లు పాడేయడం, అందిచ్చేయడం అంతే. ఇంకా పాడి మా టాలెంట్ చూపిద్దాం అని అనుకునే లోపల 2వ గుడి వచ్చేసింది. 2వ గుడి వచ్చేసి మేము హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాము. హైదరాబాద్ లో పురాతనమైన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం చాలా మహిమగల ఆలయం. ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక చరిత్ర గురించి చూస్తే పెద్దమ్మ తల్లి గుడి ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ లో ఉండగా 2000 సంవత్సరం నుంచి దీని ప్రాచుర్యం చాలా బాగా పెరిగింది. అమ్మవారు పూర్వకాలం నుంచి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేది. పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది, మొక్కుతే కరుణిస్తుంది, ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చింతగా ఉంటుంది అని భక్తుల యొక్క నమ్మకం. అయ్యూర్లో నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుంది ఎవరూ వెళ్లరు. పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకునే వరకే కడుపులో ఎలకలు పరిగెత్తడం మొదలెట్టిందండి. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఆంటీ వాళ్ళ హోటల్ అని చెప్పాను కదా కొత్తగా పెట్టారని, ఉడిపి హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్ వచ్చేసి మణికొండలో ఉన్న పుప్పలగూడ ఏరియాలో ఉంది. ఇంకా ఆంటీ రిసీవింగ్ చూడాలి. వెళ్ళిన ప్రతి ఒక్కరిని హత్తుకొని పలకరించి మాట్లాడి నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఏమో ఎలకలు పరిగెడుతున్నాయి. వెయిటర్ ఏమో ఆర్డర్ తీసుకున్నారు కానీ ఇంకా తీసుకురాలేదు. ఇంతమందికి ఆర్డర్ తెచ్చి సర్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఈలోపు మా నీరసం అంతా పోయి హుషారు చేయడానికి ఒకే ఒక ఆయుధం, ఫోన్లో సెల్ఫీలు దిగడం మొదలెట్టేశాం. ఇంకా సెల్ఫీలు దిగడం మొదలెట్టామనుకో అసలు తిండి తిప్పలు లేకపోయినా పర్లేదు. అవునండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంత బాగా హోటల్లో ట్రీట్ ఇచ్చారా? హోటల్ గురించి కొంచెం చెప్తాను. వీళ్ళ హోటల్ వచ్చేసి ఉడిపీస్ తాజా కిచెన్. ఇది వచ్చేసి మణికొండలో పుప్పలగూడ అనే ఏరియాలో ఉంది. టేస్ట్ మ్యాటర్కి వస్తే వెజిటేరియన్ కి పండగే అని చెప్పొచ్చండి. చక్కని అంబియన్స్ తో ఏసీ సీటింగ్స్ తో ఈ రెస్టారెంట్ ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ కి వచ్చే వరకు వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి.
వీళ్ళ స్పెషల్ వచ్చేసి వెన్న దోశ. టిఫిన్స్ ఏవి బాగుంటాయి అని అడిగితే మష్రూమ్ దోశ, చీస్కాన్ దోశ, వెన్న దోశ, సెట్ దోశ, ఇడ్లీ అండ్ హెల్తీ టిఫిన్స్లో కావాలనుకుంటే బీట్రూట్ వడ అండ్ పూరి కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి. థాలీస్లో వచ్చే వరకు 3 varieties ఆఫ్ థాలీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ అండ్ స్పెషల్ థాలీ. రైస్ ఐటమ్స్ వచ్చే వరకు పొంగల్ రైస్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఫిల్టర్ కాఫీ మాత్రం తాగకుండా వెళ్ళకండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదండి, ఎవరో తెలియని వాళ్ళకే ప్రమోషనల్ వీడియోస్ చేస్తామే, అలాంటిది మన అనుకునే మన వాళ్ళ గురించి చెప్పడం తప్పేం కాదుగా. అందుకే వీళ్ళ హోటల్ గురించి వివరించాం. మీరు కనుక ఈ ఏరియాలో దగ్గరలో ఉన్నా లేకపోతే ఈ ఏరియాకి వచ్చినా ఖచ్చితంగా వీళ్ళ హోటల్లో ఫుడ్ టేస్ట్ చేయండి, ఓకేనండి. మా కాఫీ తాగడం అయిపోయింది తర్వాత జస్ట్ కాసేపు రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ గుడికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మినీ తిరుపతికి వెళ్ళాము. ఇది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉంది. నాకు తిరుపతిలో టీటీడీ ఎంత ఫేమసో హైదరాబాద్ లో టీటీడీ అంత ఫేమస్. ఇక్కడ ఆపోజిట్ లోని ఎన్టీవీ అండ్ భక్తి టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే అచ్చు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్న అనుభూతే కలుగుతుందండి. దర్శనం చేసుకున్నాక వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ప్లేస్ కూడా చాలా బాగుందండి. అందరం కలిపి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చూడండి ఇలా దాల్దడి ఆడ. నెక్స్ట్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఇది పూరీ టెంపుల్కి రెప్లికా అని చెప్పొచ్చు. అచ్చు పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ హైదరాబాద్లో కూడా అలాగే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి రోడ్ నెంబర్ 12 భవానీనగర్ బంజారా హిల్స్లో ఉంది. హైదరాబాద్ స్టేషన్ నుంచి 7 kilometers, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 12 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నైట్ లైటింగ్స్లో అయితే గుడి చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ దేవాలయానికి 400 సంవత్సరాల గల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గల పాంచజన్య ఈశ్వరునికి చెందిన శివుని యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నరసింహస్వామి నిలబడి భక్తుల్ని ఆశీర్వదించడం ఇక్కడ ప్రత్యేకత. 50 అడుగుల బంగారు ధ్వజస్తంభం, 4000 చదరపు అడుగుల మహామండపం మరియు 5 బంగారు మెట్లు కలిగిన రాజగోపురం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న నరసింహస్వామి వారి విగ్రహం స్వయంభూగా వెలిసిందని ప్రతి. మొత్తానికి ఈరోజు 5 గుళ్ళు దర్శనం చేసుకున్నాం. చూశారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇది వచ్చేసి గుడి బయట చిన్న గోపురంలా ఉంటే సరదాగా అందరం కలిపి చిన్నపిల్లల్లా ఆడుకున్నామండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.